Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ఇలా కెలుక్కోవడం ఎందుకు? తెలుగుదేశం పార్టీ ముందు గురివెంద గింజ కూడా పనికిరాదు. తనలో లోపాలను పెట్టుకొని ఎదుటి వాళ్ల లోపాలను లేదా తనలో తప్పులు పెట్టుకొని ఎదుటి వాళ్ల తప్పులను ఎత్తి చూపే వాళ్లను గురివెంద గింజతో పోల్చడం అందరికీ తెలిసిందే. అందుకనే గురివెంద గింజ తన నలుపు ఎరగదు అనే సామెత వచ్చింది. ఇప్పుడు ఈ గురివెంద గింజ సామెత ఎందుకంటే రెండు రోజులుగా వరుసగా నారా లోకేష్ చేస్తున్న ట్వీట్లే కారణం. ఇంతకీ విషయం ఏంటంటే దుబాయ్లో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. దానికి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఏపీకి ఆహ్వానించడమే టార్గెట్గా దుబాయ్ ఎక్స్పోలో ఏపీ తరఫున ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాల్ ఏర్పాటు చేసినంత మాత్రాన లేదా మంత్రి హాజరై స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన పెట్టుబడులు వచ్చాయవు. సదస్సులో పార్టిసిపేట్ చేయడం దేనికంటే ఏపీ అనే రాష్ట్రం ఒకటి ఉందని, అందులో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియాలన్నదే లక్ష్యం. ఇందులో భాగంగానే మంత్రి ఒక ఆడిటోరియంలో మాట్లాడారు. అందులో కొందరు ఆహ్వానితులు హాజరవ్వగా మిగిలిన కుర్చీలంతా ఖాళీగానే ఉన్నాయి. దీనిని పట్టుకుని లోకేష్ విపరీతంగా ఎగతాళి చేస్తున్నారు. మీడియాలోనూ ట్విట్టర్లోనూ బాగా ట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడే లోకేష్ విషయంలో గురివెంద గింజ సామెత గుర్తుకొస్తోంది. చంద్రబాబు నాయుడు ప్లస్ లోకేష్ వరుసగా దావోస్లో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు 5 ఏళ్లు హాజరైన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఆహ్వాన పత్రికలు రాకపోతే ప్రతిసారి సుమారు 4 కోట్లు పెట్టి ఆహ్వాన పత్రికను కొనుక్కొని మరీ దావోస్కు వెళ్లారు. మరిన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆహ్వాన పత్రికలు కొనుక్కొని వెళ్లిన వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు? దావోస్ విషయం వదిలేస్తే చంద్రబాబు కోట్ల రూపాయలు వ్యయం చేసి వైజాగ్లో పెట్టుబడుల సదస్సు 4 ఏళ్లు నిర్వహించారు. ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? సదస్సు ముగిసిన వెంటనే 14 లక్షల కోట్లని, కాదు 16 లక్షల కోట్లకు ఎంఓయూలు అయ్యాయని ప్రకటించేవారు. చంద్రబాబు ప్రకటనలే నిజమైతే ఏపీకి చంద్రబాబు హయాంలోనే 60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చుండాలి. కానీ చివరకు వచ్చింది గుండు సున్నా. చంద్రబాబు ప్రకటనలు చూసే కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి ఇక ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పేసింది. 4 ఏళ్ల పాటు వరుసగా సదస్సులు నిర్వహించడం వల్ల జరిగిందేమంటే ఏపీ ఖజానాకు 120 కోట్లు బొక్క. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు పరిశ్రమల శాఖ అధికారికంగా ఇచ్చిన సమాధానం, అప్పుడు అడిగింది కూడా ఎవరో కాదు, జనసేనలో ఇప్పుడు కీలక నేత నాదెండ్ల మనోహర్. కాబట్టి ఒకసారి తమ హయాంలో ఏం జరిగిందో లోకేష్ గుర్తు చేసుకుంటే బాగుంటుంది. దుబాయ్ నుండి మంత్రి వచ్చి ఒక ప్రకటన చేసేంత వరకు ఓపిక పట్టాలన్న ఆలోచన లోకేష్కు లేకపోవడం వల్ల గురివెంద గింజ సామెత గుర్తుకొస్తోంది.